కేంద్ర ప్రభుత్వం ఏటివల లోక్సభలో రాజ్యసభలో మూడు రైతాంగ వ్యతిరేక బిల్లులను ప్రవేశపెట్టి మోజువాణి ఓటుతో శాసనాలుగా మార్చి రైతులకు మరణ శాసనాలుగా లిఖించిన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా రైతులను ఉద్దేశించి పిసిసి అధికార ప్రతినిధి షేక్ సైదా మాట్లాడారు. భారతదేశం స్వాభావికంగా వ్యాపార దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి 135 కోట్ల జనాభాలో దాదాపు 70% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ వ్యాపార రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఇలాంటి 70% మంది రైతన్నలకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ రైతులకి అండగా ఉంటాను, రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ధర కంటే కూడా అదనంగా చెల్లిస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాయ మాటలు చెప్పి నమ్మించి గద్దెనెక్కినటువంటి నరేంద్ర మోడీ ఈ యొక్క సంవత్సరన్నర కాలంలో రైతులకి మేలు చేయకుండా కీడు చేసేటువంటి కార్యక్రమం తలపెట్టడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. గత గురువారం లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి రైతాంగ వ్యతిరేక బిల్లులు మూడు, అలాగే ఆదివారం రాజ్యసభలో మరి మోజువాణి ఓటుతో లెక్కించుకొని ఈ మూడు బిల్లుల్ని మరి ప్రజల మీద ఈ మూడు శాసనాలని రైతుల మీద మరణ శాసనాలుగా లిఖించినటువంటి నరేంద్ర మోడీకి ఈ భారతదేశంలోని ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ముందుగా ఉన్నాయని చెప్పి మీ ద్వారానే తెలియజేస్తూ ఉన్నా. రైతన్నలు ఈరోజు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. దేశంలో లక్షలాది మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఈ మోడీ గారికి పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది వలస కార్మికులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకొని చేతగాని అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు రైతన్నలు పండించినటువంటి గిట్టుబాటు ధర లభించక ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ మరి ఎక్కడ కూడా ఈ బిల్లులో మరి హామీ ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే రైతు అమ్ముకున్నటువంటి మార్కెట్ యార్డుల్ని సైతం ఉంటాయో లేవో అని చెప్పనటువంటి పరిస్థితి మరి ఈ బిల్లులో తీసుకునేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా సోదరులారా. ఈ మోడీ ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఇది రైతుల్ని దెబ్బతీసే విధంగా కార్పొరేట్ శక్తులకి మరి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని రైతులు పండించినటువంటి పంటల్ని వాళ్ళకి ధారాదత్తం చేసే విధంగా మరి ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతన్నలు మరి రోడ్ల మీదకి ఆందోళన చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. రైతన్నలు మరి మోడీ ప్రభుత్వంలో మరి జంతర మంత్రంలో ఏ విధంగా ఉద్యమాలు చేశారో మీరు చూశారు. అలాగే మరి రైతన్నలు ఏ విధంగా మరి వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాళ్ళకు రక్తం గారుతున్న మరి వాళ్ళు ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వచ్చి జంతర మంత్ర ప్రాంతం మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫడ్నవీస్ గవర్నమెంట్ని బీజేపీ ప్రభుత్వాన్ని కూలదూసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్నే తమిళనాడు రాష్ట్రంలో రైతన్నలు మరి ఏ విధంగా ఉద్యమాలు చేశారో ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా మోడీ కోసం మోడీ ప్రాపకోహం కోసం బాకులాడుతున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. రైతులకి మరి ఏ విధంగా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారో చూస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించుకుంటాం. ఈ యొక్క మోడీ ప్రాపకం కోసం అటు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అలాగే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కానివ్వండి, ఈ యొక్క రైతు వ్యతిరేక బిల్లుకి లోక్సభలో రాజ్యసభలో మరి మద్దతు ఇవ్వడం అనేది దారుణమైన విషయాన్ని కూడా మీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరొకమైన ముఖ్యమైన విషయం ఉచిత విద్యుత్కి మోటార్లు బిగించేటువంటి మీటర్లు బిగించేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ని ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట తప్పును మడము తిప్పును అన్నటువంటి మాటకు తిలోదు కాలిచ్చి తండ్రి చేసినటువంటి మంచి కార్యక్రమాలకి విఘాతం కలిగించే విధంగా ఈరోజు రైతులకు ఉచిత విద్యుత్కు మీటర్లు బిగిస్తానని చెప్పి మాట్లాడడం సమంజసమని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి సోదరులారా ఆలోచించండి, ఇప్పటికైనా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా ఉద్యమించాలని ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు తులసిరెడ్డి గారి నాయకత్వంలో అలాగే శైలజనాథ్ గారి నాయకత్వంలో మస్తనుల గారి నాయకత్వంలో మరి ఉద్యమాలు మేము చేయబోతా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ రైతులందరూ సంఘటితమై ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।